సిద్దిపేట జిల్లా కేంద్రంలో కొమటి చెరువుపై జిప్ సైక్లింగ్ ను మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమటి చెరువుపై ఒక్కొక్కటిగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేపడతామని తెలిపారు. గతంలో మంచి చెట్లు ఇరువైపులా నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఓపెన్ జిమ్, వాకర్ లాక్, వాకింగ్ ట్రాక్, పిల్లల్లో సాహసం వెలికితీసే ఉల్లాసాన్ని ఇచ్చే అడ్వెంచర్స్ గేమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈరోజు ఉదయం పూట సాయంత్రం పూట వందలాది మంది పర్యాటకులు ఈ కట్టపై వచ్చేస్తున్నారని తెలిపారు. త్వరలో ఇదే కట్టపై సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. రూరల్ టూరిజం డెవలప్మెంట్ పై అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా కేసీఆర్ ఆలోచిస్తున్నాడు అన్నారు. జిల్లా స్థాయిలో కూడా మంచి మంచి పర్యాటక కేంద్రాలను తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా అన్నారు. రాబోయే రోజుల్లో కొమటి చెరువు సిద్దిపేట ప్రజలకు పర్యాటక వినోద కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాంత ప్రజల ఆహ్లాదం కోసం, వినోదం కోసం స్కై సైకిల్ కార్యక్రమాన్ని ఈ రోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి గత కొన్ని సంవత్సరాలుగా ఒక్కొక్క అడుగు ఈ కొమటి చెరువు మీద ఒకటి తర్వాత ఒకటి ఏర్పాటు చేస్తూ ఓపెన్ జిమ్ కానీ, అదేవిధంగా పిల్లల కోసం అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, ఉదయం పూట సాయంత్రం పూట నడిచేటువంటి వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్ కానీ, బోటింగ్ ఫెసిలిటీస్ కానీ, ఇలా ఒకటొకటిగా కొమటి చెరువు ప్రాంతంలో మరి ప్రజలకు ఒక ఆహ్లాదకరమైనటువంటి రిక్రియేషన్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు స్కై సైకిల్ని కూడా ప్రజలకు ఏర్పాటు చేశాం. త్వరలో సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా ఈ కొమటి చెరువు ప్రాంతం మీద ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా మనం నార్మల్గా కొన్ని హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో లేదా కొన్ని టూరిస్ట్ ప్లేసెస్లో మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి రూరల్ టూరిజంను కూడా డెవలప్మెంట్ చేయాలి. ప్రజలు ఏదైనా వేసవికాలం సెలవుల్లో కానీ, పండగ సెలవుల్లో కానీ పిల్లల కోసం కొంత వినోద కార్యక్రమాలు ఉండాలంటే దూర ప్రాంతాలకు వెళ్లకుండా జిల్లాల్లో, పట్టణాల్లో కూడా ఈ యొక్క ఫెసిలిటీ తేవాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ అన్ని పట్టణాల్లో కూడా ఈ రకంగా టూరిజం డెవలప్మెంట్ తేవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫారెస్ట్లో కూడా అర్బన్ ఫారెస్ట్ పార్క్లను కూడా డెవలప్ చేస్తున్నారు. అన్ని పట్టణాల్లో కూడా పట్టణ పరిసర ప్రాంతాల్లో అటవీ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ పెద్ద ఎత్తున సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్స్ కానీ, అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, ఫారెస్ట్ను కూడా డెవలప్ చేస్తూ ప్రజలకు ఒక రిక్రియేషన్ కూడా డెవలప్ చేసే విధంగా అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో ఫారెస్ట్ డెవలప్మెంట్ పార్క్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సిద్దిపేట పట్టణాన్ని ఆనుకొని దుద్దడ, మర్పడగ ప్రాంతంలో కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో 300 ఎకరాల్లో ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ పార్క్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా ప్రజలకు అభివృద్ధితో పాటు వారికి కొంత ఉల్లాసాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగించే విధంగా కూడా చేస్తూ ఉన్నాం. అంటే దీనివల్ల ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రజలు మరి పిల్లలు సాయంత్రం పూట కానీ, వీకెండ్స్లో కానీ, హాలిడేస్లో కూడా పిల్లలకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా, వ్యయ ప్రయాసాలు లేకుండా, ఖర్చు మీద పడకుండా పిల్లలు చక్కగా ఆడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకా రాబోయే రోజుల్లో ఈ కొమటి చెరువు ప్రాంతాన్ని అన్ని రకాలుగా దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. సో ఒకటి తర్వాత ఒకటిగా వన్ ఆఫ్టర్ వన్ వీఆర్ డెవలపింగ్. ఈరోజు స్కై సైకిల్, రాబోయే కొద్ది రోజుల లోపలనే మరి సస్పెన్షన్ బ్రిడ్జ్ను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పటికే అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చాం. పెద్ద ఎత్తున ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా చాలా బాగా సక్సెస్ అయ్యి, అయితే మేము ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే డెఫినెట్గా దీన్ని మీరు చాలా బాగా ఉపయోగించుకోవడంతో పాటు పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మీదే. పిల్లలు తిన్న తర్వాత ఐస్ క్రీమ్స్ కానీ, పాప్కార్న్ కానీ, కాగితాలు, చెత్త, చెదారం ఎక్కడ వేయకుండా తప్పకుండా డస్ట్బిన్స్ని ఉపయోగించుకోవాలి. క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇది ఏ ఒక్కరి వల్లనూ అయ్యేటువంటిది కాదు. ఈ ప్రాంతానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మీ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. కొంతమంది చెరువులో తాగినటువంటి పెప్సీ బాటిల్స్, కోక్ బాటిల్స్ కానీ, తిన్నటువంటి వస్తువులు కానీ ప్లాస్టిక్ను కూడా చెరువుల్లో వేస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుంది,
మరి మన ప్రాంతాన్ని మనమే, పర్యావరణాన్ని మనం దెబ్బతీసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఒక ఖచ్చితంగా సెల్ఫ్ డిసిప్లైన్ అనేది కూడా మనం బాగా అలవాటు చేసుకోవాలి. ప్రజల సహకారం ఉండాలి. మీ సహకారం ఉంటే ఇంకా బాగా దీన్ని అభివృద్ధి చేస్తాం, ఇంకా బాగా ఈ చెరువును, ఈ ప్రాంతాన్ని చాలా బాగా అందుబాటులోకి చేస్తాం. మరి ఇప్పటికే ఒక రాక్ గార్డెన్ కూడా డెవలప్ చేసినాం. ఆ రాక్ గార్డెన్లో మనం మ్యూజికల్ ఫౌంటైన్స్ కూడా ఏర్పాటు చేశాం. రాబోయే 4-5 రోజుల్లో రాక్ గార్డెన్ను, మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ప్రారంభం చేసి దాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.